డిప్యూటీ సీఎం నారాయణస్వామికి టికెట్ రాకుంటే ఆత్మహత్య తప్పదంటున్నారు అనుచరులు. పుత్తూరులోని నారాయణస్వామి నివాసంలో 6 మండలాల నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అయితే నారాయణస్వామికి టికెట్ ఇవ్వకపోతే పార్టీ కూడా అవసరం లేదని తెగే చెప్తున్నారు అనుచరులు. నారాయణస్వామి మీద కుట్రలు కుతంత్రాలు చేసి టికెట్ రాకుండా చేస్తే ఆత్మహత్యకు వెనకాడమని హెచ్చరిస్తున్నారు ఆయన మద్దతుదారులు. అవన్నీ పోయినాయి, ఇవన్నీ మార్పులు వచ్చినాయి, ఇవన్నీ బానిసత్వాన్ని పూర్తిగా పోషింది. ఈరోజు నిడమూరు మండలంలో బానిసత్వమే లేదు, బానిసత్వం అనే మాటకు తావే లేకుండా పోషింది ఈరోజు. ఎందుకంటే నేను కూడా రెడ్డే, నేను రెడ్డి పోయినా ఇంకో రెడ్డి పోయినా ఇంకో రెడ్డి పోయినా నిలబడుకొని మాట్లాడలేదు తప్ప కూర్చొని మాట్లాడలేదు రకాలు ఈరోజు లేవు. ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉండా, ఒక ఉప ముఖ్యమంత్రి గారు నాకు పక్కనే కూర్చేసి కూర్చోబెట్టారంటే ఆయన దండం పెడతారు. ఇప్పుడు వర్గము లేదు, మొత్తం మా పక్క ఉన్నారు అనే ఉద్దేశం మొదలు పెట్టేసి ఇంతకుముందు చెప్పినట్టు 4 మూలలు 4 పెట్టుకొని వాళ్ళ ద్వారా ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళ ద్వారా మెసేజ్ మంత్రి గారు మాట్లాడితే దానికి జ్ఞానేందర్ రెడ్డి ఏయ్ నువ్వు మాలాడు నేను రెడ్డి అనేసి మాట్లాడినాడు. సరే 2 సార్లు ఇంటాను, 3వ సారి నేను కూడా అంటాను అన్నాడు మన మంత్రి గారు అన్నారు.